నిలబడని ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. దేశానికి పట్టుకొమ్ము గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్. అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు. సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కొత్తగిరి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళకి దేశం టీవీ ముఖాముఖి. చెప్పండి సార్, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం గురించి. నమస్కారం సార్. వాళ్ళ పేరు పాలకూరి గణేష్. పాలకూరి గణేష్ నా పేరు. మా భార్య పేరు పాలకూరి పూర్ణమ్మ. మీరు స్వతంత్ర మన పార్టీలో నేను గతంలో మన సర్పంచ్గా పనిచేస్తాను సార్. మన అమ్మవారి కాడ చాలా చేస్తుందిగా వన్ ఇయర్ చేసిన ఎవరికి మన అనుకున్న వారికి మన ఊరి అందరికీ జనాలకు ఎవరికైనా నేను అన్యాయం చేయలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళతో తోడు నేను వాళ్ళతో అందుబాటులో ఉంటున్నాను. ఊరిలో ఉంటారు, నేను ఎక్కడ పోను. వాళ్ళకి ఏదైనా ఏ ఆపదికైనా ఏ సాపదికైనా ఎప్పుడైనా అమ్మటే అందుబాటులో ఆదుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఇంతవరకు. కాకపోతే మన కాడ డబ్బు అయితే లేదు, డబ్బు రాయికే నేను చేయను. మనం డబ్బు లేదు, మన నియతిగా ఇలా ఎవరు పిలిచినా నియతిగా ఉంటే నియతిగా పోతా. నాకు కూడా జనాలు కూడా నన్ను నమ్మి నాకు కూడా అంటగట్టినారు. అంటగట్టిన దాంట్లో కూడా నేను ఎలాంటి నేను దోపిడీ చేయలేదు. ఇంతవరకు కూడా నాకు మార్పు అయితే రాలేదు సార్. ఇంతవరకు అయితే ఉన్నా. గ్రామంలో మీ దృష్టిలో ఉన్న సమస్య గ్రామంలో అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఒకటి గ్రామం మెయిన్గా వీధి లైట్లు నైట్ పూట ఉండడం, వీధి లైట్లతో ఒకటి సమస్య ఉంది. ఒక ఊరిలో ఒక గ్రంథాలయం అనేది లేదు, ఒక అంగన్వాడీ లేవు, వాటికి మశాన వాటక అనేది కూడా లేదు ఊళ్ళో. ఇప్పుడు ఈరోజు బయటకు వెళ్ళాలంటే నైట్ కూడా ఈ కనెక్షన్ లైన్ ఊర్లో లైనింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు. అదొకటి చేయాలి. ట్యాంకీలు కూడా కొన్ని ట్యాంకీలు కూడా కొన్ని అవసరం ఉన్నాయి చేసేది. సీసీ రోడ్లు కూడా కొన్ని ఒక అయినాయి, ఒక 50% అయింది, 50% ఉంది. ఆ 50% కూడా పూర్తి చేయాలి. జనాలకి వాళ్ళకి అండదండగా ఉండాలి. వాళ్ళ కొరకే మేరకు మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా వాళ్ళు జనాలు సూచించి వాళ్ళ కాడ వినియోగించుకునే అవసరం ఉంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మంచి వ్యక్తిని చూసి వాళ్ళు అనుకోని వాళ్ళ చేతులనే పని. ఎవరేం చేసినా లేదు, లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా ఎవరు కాదు. ఆ జనాల న్యాడ ఎట్లా ఉందో వారికి తెలియదు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం పాటు మేము అయితే కట్టుబడి ఉంటాం. గ్రామ సమస్యలు కదా మీరు సర్పంచ్గా గెలిచినప్పుడు గ్రామంలోని ప్రజలు వాళ్ళ సమస్యలు మీకు ఏ విధంగా తెలియజేయగలరు? నేను గ్రామ సభ నిర్ణయించుకోవడం చేసి అందరినీ జనాల ప్రజలందరినీ పిలుచుకొని వాళ్ళది వాళ్ళ అభిప్రాయం అంతా తెలుసుకొని వాళ్ళతోటే నేను ముందుకెళ్తానని వాళ్ళ గ్రామ వరకు నా ఆలోచన. గ్రామంతో మహిళలకు రైతులకు ఏ విధంగా చూడబడతారు? మహిళలకు రైతులకైనా, రైతులకు మహిళలకైనా, ఏ సహకారానికైనా, ఏదానికైనా నా వంతుగా సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ ఆశించకుండా, ఎవరిని ఆదూషించకుండా, ఎవరికైనా నేను నాకు చిన్న అయినా పెద్ద అయినా అంతా నాకు సమానమే. ఎవరితోటైనా నేను వ్యక్తిగా, ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ నాకు పార్టీ ఫీలింగ్ అయితే లేదు, నాకు పార్టీల విషయానికి అయితే లేను. ఇలా అందరికి జనాలకు మంచి చేయాలని నాకు కోరిక, ఊరికి సేవ చేయాలని ఆలోచన. నాకు డబ్బు రాయగా నాకైతే లేదు. డబ్బు విషయం అయితే నేను రాను, డబ్బుల విషయం అయితే నేను బయటకు కూడా వెళ్ళాను. నేను చేద్దామను సార్. అది సార్, ఇప్పుడు మీరు యువతకు మీ ఆదర్శం ఏ విధంగా అనుకుంటారు? యువతకు ఈరోజు ఈరోజు చదువుకున్న వ్యక్తులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి తిరిగి చేసి ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడం జరిగింది. వాళ్ళ వంతుకు సహకారానికి నేను నన్ను అందరు కలిసి నన్ను ఎన్నుకుంటే వాళ్ళని నా వంతు సహాయంగా వాళ్ళకు గుడబడి ఉంటారని, వాళ్ళకి ఏ రోజు కూడా నేను సహకారం చేస్తాను సిద్ధంగా ఉన్నా. ఊర్లో నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ఇంతవరకు పార్టీ నీటి సమస్య అంటే ఇప్పుడు సరే 24 అవర్స్ కరెంటు వల్ల నీళ్ళకైతే ఇబ్బంది లేదు. వాటర్ తాగునీళ్ళకైతే ఇప్పుడు మంచి వాడుకోవడానికి అయితే ఇబ్బంది లేదు. తాగునీళ్ళు అంటే ఇక అందరూ ఫిల్టర్ నీళ్లు తాగుతున్నారు, కొనుక్కొని తాగుతున్నారు. నా ఆలోచన ఏంటంటే ఊర్లో ఒక ఫిల్టర్గా తయారు చేసి ఊర్లోనే పెట్టి మన ఊర్లో ఫిల్టర్ చేసుకొని మన జనాలకు పోయాలని నా ఆలోచన. ఇప్పుడు యువతకు ఉపాధి ఎలా కలిగిస్తారు? ఉపాధి ఇప్పుడు ఉపాధి ఉంది ఇప్పుడు ఊర్లో. మన ఒంటరి ఇప్పుడు ఒంటరి స్త్రీలకు కానీ స్త్రీలకు కానీ పథకాలు పెట్టినారు కదా. కొంతమంది రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయాలన్నిటి మానేసుకొని అందరికి న్యాయం చేయాలని నా ఆలోచన.